దొరికిన ప్రతిసారి అన్నను ఆడుకుంటున్న షర్మిల జగన్ కామెంట్ల మీద మళ్లీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఇది నీ చేతగానితనం అంటూ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు ఏపీ రాజధాని వ్యవహారంలో నాలుగేళ్లుగా జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు మూడు రాజధానుల కాన్సెప్ట్ తెర మీదకు తీసుకువచ్చిన జగన్ సర్కార్ ఆ తర్వాత అడుగు ముందుకు వేయలేకపోయింది ఆ పండుగ ఈ పండుగ అని జరుపుతూ వచ్చారే తప్ప రాజధాని మీద ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు అయితే సడన్ గా వైజాగ్ లో పర్యటించిన జగన్ ఎన్నికల తర్వాత విశాఖను రాజధాని చేస్తామని ఎన్నికల్లో గెలిచి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ప్రకటన చేశారు పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏ వడ్డొచ్చింది అంటూ జగన్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ జనాలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతగాని కమిట్మెంట్ అంటూ సెటైర్లు వేశారు ఐటీ హిల్స్ నుంచి దిగజ కంపెనీలు వెళ్ళిపోతున్న చూస్తూ ఉండడం మీ రోడ్ మ్యాప్ అని ఎద్దేవా చేశారు ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అని సెటైర్లు వేశారు రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించి మీకు ప్రాక్టికల్ అంటూ విమర్శలు గుప్పించారు గుట్టల్ని కొట్టడం పోర్టులను అమ్మడం భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ ఎన్నికలకు ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా జగన్ అంటూ టార్గెట్ చేశారు షర్మిల ఇప్పటికే వైజాగ్ తరలింపు పేరుతో జగన్ చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలన్నీ విమర్శలు చేస్తుండగా ఇప్పుడు షర్మిల కూడా చేరారు అయితే సరిగ్గా ఎన్నికల ముందు రాజధాని ప్రస్తావన తీసుకువచ్చి జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి